దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము. యెహోషపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పొరమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మిఖాయేలు, షఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువుల అనేకములను యోధాదేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలేను. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక యుండెను. అతని దినములలో యెదోమీయులు తిరగబడి యోధావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసి కొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తన్ను చుట్టుకొనిన యెదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్టు యెదోమీయులు యోధావారి చేతి క్రింద నుండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యోధా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించునట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషపాతు మార్గములందైనను యోధా రాజైన ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదకి ఫిలిస్తీయులను, కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతన్ని పాతిపెట్టిరి.